సున్నా వడ్డీ పథకం గురించి ముఖ్యమంత్రి ముఖారవిందంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వైకాపా ప్రభుత్వం ప్రచార ప్రసార సాధనాల్లో సుత్తి కొట్టుకోవడం శోచనీయమని ఏపీపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి కామెంట్ చేశారు. పావుకోడికి ముప్పావు మసాలా పెట్టినట్టుంది వైకాపా పాలకం అంటూ ఆయన వేద్దేవా చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం, రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమే అవుతుందని ఆయన వెంబల్లో మీడియా సమావేశంలో ఆరోపించారు. జగన్ పాలనలో రైతుల కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఇప్పటికైనా రైతుల విషయంలో వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలబెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లు ఈరోజు సున్నా వడ్డీ పథకం గురించి వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖారవిందంతో కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ప్రచార ప్రసార సాధనాల్లో ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా సున్నా వడ్డీ పథకం ఇది కొత్త పథకం కాదు, ఇది పాత పథకమే. 2011 అక్టోబర్ 2 దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది కొత్త పథకం కాదు, పాత పథకమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లా ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బా కొట్టుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. అది సైలెంట్గా జరిగిపోయేది రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకానికి ఇప్పుడు సున్నా వడ్డీ పథకానికి చాలా తేడా ఉంది. కాంగ్రెస్ హయాంలో 100,000 రూపాయల వరకు రైతులు పంట రుణాలు తీసుకొని అవి 7 లోపల సకాలంలో చెల్లిస్తే వారికి పూర్తిగా సున్నా వడ్డీ పథకం అమలయ్యేది. 100,000 రూపాయల నుండి 300,000 రూపాయల వరకు అయితే పావులా వడ్డీ పథకం అమలయ్యేది. అంటే ఒక రైతు 300,000 రూపాయలు అప్పు తీసుకుంటే 100,000 రూపాయల వరకు వడ్డీ ఉండదు, మిగతా 200,000కు పావులా వడ్డీ పథకం ఉండేది. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 300,000 రూపాయలు కన్నా అప్పు తీసుకుంటే పంట రుణాలు, దాంట్లో 1 రూపాయి కూడా వడ్డీ సున్నా వడ్డీ పథకం కానీ పావులా వడ్డీ పథకం వర్తించవు. పావులా వడ్డీ పథకం మొత్తం తీసేశారు, పాడగట్టేశారు. సున్నా వడ్డీ పథకం మాత్రమే ఉంది, అది కూడా 100,000 రూపాయల లోపు తీసుకుంటేనే. 110,000 తీసుకున్నా ఆ 100,000కు వర్తించదు, ఆ 10,000కు వర్తించదు. కాబట్టి కేవలం 20% మంది రైతులు మాత్రమే సున్నా వడ్డీ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. దానికి నేను ముందే చెప్పినట్టు పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లు దానికి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం జరిగింది. రైతు భరోసా పథకం కింద 12,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వస్తానే ఒకేసారి 5,000 రూపాయలు కోత కోయడం జరిగింది. ధరల స్థిరీకరణని ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాము, గిట్టుబాటు ధర లభించకుంటే ప్రభుత్వమే కొంటుందని చెప్పడం జరిగింది. కానీ చేతులు పైకెత్తడం జరిగింది. ఉల్లిపాయలు కానీ టమోటాలు కానీ కొనే నాదుడు లేక ప్రభుత్వం జోక్యం చేసుకోక రైతులు పొలాల్లోనే వదిలేశారు, పశువులకు వదిలేశారు. రైతులకు వచ్చేసి ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పారు, ఒక్క బోరు వేసిన పాపు అనబోలేదు. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు గోదాములు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడున్నా కాదు, కనీసం పులిందల్లో కూడా శీతలీకరణ గిడ్డంగి కట్టలేదు. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడో కాదు, కనీసం పులివింద నియోజకవర్గంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు రైతు నిరసన కేంద్రాలుగా తయారన్నాయి. వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమే కాకుండా వాటిని ఖర్చు పెట్టడంలో కూడా 30-50% ఖర్చు పెడుతున్నారు. రుణమాఫీ పథకం కింద 8,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. ఇవన్నీ చాలక త్వరలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తూ ఉంటున్నారు. వ్యవసాయ పంపుల సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతులకు మెడతలకు వృత్తాలు బిగించడమే, విశ్వవిద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాంగమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలో రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయి అన్నట్లు మాటలతో కాకుండా నిజంగా రైతులకు మేలు ప్రయోజనాలు చేతుల్లో చూపించాలని కాంగ్రెస్ పార్టీ వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.